తలకోన దేవరకొండ రోడ్డులోని చినగొట్టి గల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో 23 ఎర్రచందన దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీఎం సుందర్రావుకు అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలు లింకాధర్ విశ్వనాథులు మంగళవారం రాత్రి నుండి బకారాపేట అటవీ పరిధిలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో తనిఖీలు చేపట్టారు. 23 లాక్స్ దొరికిని 2705 కేజీలు వెయిట్ ఉంటుంది. కాస్ట్ 40 లక్షల దాకా కాస్ట్ ఉంటుంది. దీన్ని మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ కి ఇన్వెస్టిగేషన్ నిమిత్తము ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మరలా కూంబింగ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. రాత్రి సమయంలో కూడా మా వాళ్ళు మూమెంట్ ఉంటుంది. పారిపోయినటువంటి వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందం బృందాలుగా విడిపోయి మరి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఆచూకీ దొరికితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయటము కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీస్కి ఇవ్వండి. నేను నాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగినట్టయితే నేను దాన్ని జాగ్రత్తగా నేను నా ఎద్దు ఉంచుకుంటాను. అది బయటికి పోదు. అందరం కలిపి ఈ సంపదని ఎర్రచందన సంపదని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇది ప్రజల యొక్క ఆస్తి. దీంట్లో ఎవరూ కూడా దొంగతనం చేయడానికి స్మగ్లర్స్కి అవకాశం లేకుండా చేద్దాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అసలు చెట్లు కొట్టకుండానే మనం ముందస్తు ఇన్ఫర్మేషన్ కనుకుంటే ముందుగానే మనల్ని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ముందుకెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.